వెనకట పులి గిలి అని ఒక కథ ఉండే ఎరికాగ కదా ఇక ఆ కథ గురించి నేను మీ అందరికి ఇప్పుడు ఏం చెప్పగాని ఒకడు ఏం చేసిండంటే రైల్ స్టేషన్లో పులి గిలి లెక్క కారడ్డవాడి వెనక సీరేమైందో చూడూరిగా మీరే ఓ స్నీఖాతకు నవడెత్తు నమ్ముతో ఒక బాధ నమ్మకుంటే ఇంకో బాధ ఇగో చూస్తు రైలు బండ్లను చెక్కింగ్ చేస్తూ ఆఫీసర్లు ఎందుకంటారా బాంబు గిట్ల గిట్లరా ఏంది అని చూస్తూ రాన్నట్టు రైల్ బాంబు ఎందుకు పెడతారా అయినా అనిపియొచ్చు అయితే ఎవడో తలకు తలకుమాసిరావు రైల్వే స్టేషన్ కు ఫోన్ కొట్టి గిట్ల గిట్ల సంగతి రైలు బండ్ల బాంబు పెట్టినాం రైలు కాలిపోతారు జనాలు చచ్చిపోతారని ఫోన్ కొట్టిండట రైలు ఆఫీసర్లు ముందుగాల నమ్మలే అయినా గానీ చెక్కింగ్ లు వేయాలి కదా అగర్సే నిజమే అయితే అసలుకే హసరొస్తాయి అందుకే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు పోయే ప్రతి రైలు బండిని ఓ స్టేషన్ల కదా ఆపి జనాలను దింపి చెకింగ్లు లు చేసిర్రు బాంబుల కోసం ఆగో కాజీపేట కాడ దేవులాడుతురు చుడుర్రీ ఏమన్నా దొరికిందా బాంబు బాంబు కాదు కదా అగ్గిపేట కూడా దొరకలే ఇక చెర్లపల్లి గిర్లపల్లి లలో కూడా చెకింగ్ చేసిర్రు ఇక ఏం లేదని తెలుసుకున్నాక సిగ్నల్ ఇచ్చి పంపిర్రు అయితే ఈ దిక్మల్లా ఫోన్ చేయబట్టి రైళ్ళ రాకపోకలన్నీ ఆగమాగం నాదం అయిపోయినాయి ఎక్కడికక్కడనే సిగ్నల్ అందక కాదా మరి అవో ఒక పద్ధతి ప్రకారం పోతే నడిమిట్ల గిసొంటి వేస్తే ఓ గంటలు గంటలు ఆగవలసి ఉంటది పాపం రైలు బండ్ల ఎంతమంది ఎమర్జెన్సీ మీద పోతుర్రో ఏమో అయినా ఈ ఉత్తుత్తు ఫోన్లు వేసులో కొంచెమైన దిమాక్ చేయదా అట్లా ఫోన్ కొట్టి బెదిరిస్తే వాళ్ళకేమొస్తదో ఏం పాడో పైసాచికి ఆనందం కావచ్చు